ఏపీలో ఎన్డీఏ గ్రాఫ్ తగ్గుతోందా వైసీపీలోకి ఎంట్రీస్ పెరుగుతున్నాయా కూటమి తర తర్వాత కూటమి ఏర్పడిన తరువాత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి కూటమిగా ఏర్పడిన తర్వాత ఎన్డీఏలో భాగస్వామ్యం అయిన తరువాత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ తగ్గుతుందా అనంటే మౌత్ టాక్ తగ్గుతుంది అని మొదలైంది మౌత్ టాక్ తగ్గుతుంది అని మొదలైంది దీనికి ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి అనేక కారణాలు ఉన్నాయి పార్టీ కేడర్ దగ్గర నుంచి వస్తున్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి వీటన్నిటినీ పరిశీలించాల్సిన అవసరం ఏదైతే ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని వహిస్తున్నటువంటి నాయకులకి అదేవిధంగా ఆ పార్టీ శ్రేణులకి ఆ పార్టీకి వ్యూహాన్ని రచించేటువంటి వ్యక్తులకి చాలా ముఖ్యమైనటువంటి అంశం మరి ఈ కూటమి తర్వాత అంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత కలిసిన తర్వాత ఈ కూటమిదే విజయం అనేటువంటి భావన ఏర్పడిపోయింది ఆ ఉత్సాహం వచ్చేసింది పార్టీ శ్రేణుల్లో మరి భారతీయ జనతా పార్టీ కలిసిన తర్వాత కూడా ఎక్కువ నష్టం జరుగుతుందేమో అనుకున్నారు కానీ ఎక్కువ నష్టం జరగలేదు ఓకే బాగానే ఉంటుంది రాష్ట్ర అవసరాల కోసం కలిశారు అనుకున్నారు కానీ ఎప్పుడైతే ప్రజాగళం ముగ్గురిది కలిపి జరిగినటువంటి సభలో ఎక్కడైతే పర్చూరు దగ్గర జరిగినటువంటి దగ్గర జరిగినటువంటి సభలో ఆ సభలో నరేంద్ర మోదీ గారి స్పీచ్ విన్న తరువాత కేడర్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కేడర్లో ఒక నిరుత్సాహం ఏర్పడింది అదేంటంటే మోదీ గారు ఒక పెద్ద బాంబులు వేస్తారు అంటే పెద్ద పెద్ద పంచ్లు అంటే పొలిటికల్ పంచెస్ వైఎస్ఆర్సిపి మీద వేస్తారు అని చెప్పని అందరూ భావించారు కనీసం లక్ష్మి అవుట్ అన్న అనుకున్నారు కనీసం దాంట్లో చిన్న తీసుకాయ సేమటప్పకాయ ఆ సేమటప్పకాయ అంతా కూడా పేలలేదు దాంతో కొత్త ఏంటి మోదీ గారి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారా వారి విషయంలో వారు ఎందుకో చాలా జాగ్రత్తగా మాట్లాడారు అదేవిధంగా కూటమి విషయం గురించి కూడా చాలా గొప్పగా చెప్పలేదు రాష్ట్ర విభజన అంశాల గురించి కూడా గొప్పగా చెప్పలేదు వాటి గురించి ఏదైనా చేస్తామని చెప్పలేదు అనే భావన ప్రజల్లో ఒక చర్చ మొదలైంది అది ఎట్లా ఉంటుందంటే టీ షాపుల దగ్గర మొదలైద్ది అది అలాల వెళ్ళిపోతుండేది అలా మాట్లాడుకుంటూ వచ్చేసారు అలా 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 మాట్లాడుకుంటా ఉన్నది అలా 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 కదా 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 అయ్యి చివరికి గ్రాఫ్ తగ్గుతుందా తగ్గుతుందో తగ్గుతుందా అనే దగ్గరికి వచ్చింది దీంట్లో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే సరే ఆ మీటింగ్ ఆ మీటింగ్లో కూడా చాలామందికి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు కావచ్చు లేదా కొంచెం ఆయన నలభై సంవత్సరాలు రాజకీయంగా చూస్తున్నటువంటి వారికి కావచ్చు నరేంద్ర మోదీ గారి గురించి ఆయన ఎక్కువగా అంటే పొగట్ట కూడా పరిధి దాటినటువంటి పొగట్ట అది రుచించదు మరి ఆ రకంగా వారిని మెప్పించేటువంటి ప్రయత్నానికి వారు ఆ రకంగా అడుగులు వేశారు ఆ రకంగా మాట్లాడారు అనేటువంటి భావన కూడా ఉన్నది ఇది కొంతమంది నచ్చవచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు ఇది వాస్తవం సరే ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత షెడ్యూల్ వచ్చింది షెడ్యూల్ వచ్చిన తర్వాత అసలు ఎవరైతే ఎన్నికల విధుల్ని అతిక్రమించారో ఎవరైతే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల పట్ల తీవ్రంగా వారిని ఇబ్బందికి గురి చేశారో ఎవరైతే కూటమిని ఇబ్బంది పెడుతున్నారో వారిపైన చర్యలుంటాయని భావించారు అదేవిధంగా మోదీ గారి సభలో మైకు కట్ అయిపోతే రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోతే అనేక ఇబ్బందులు గురైతే ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అధికారుల మీద ఉంటాయని భావించారు ఎవరైతే ఆ మీటింగ్కి మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు జనసేన మీటింగ్కి అటెండ్ అయినటువంటి ఒక ఇద్దరు పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులని అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి వారిని మీద చర్యలుంటాయని భావించారు ఏదైతే ఆ మీటింగ్కి వెళ్ళినటువంటి వాహనాన్ని కూడా తగలబెడితే వాటి మీద కూడా పోలీస్ అధికారుల మీద చర్యలు ఉంటాయని భావించారు మరి ఇన్ని పరిణామాలు జరిగినాయి అంటే అనుకోకుండా లేదా చాలా విషయాలు జరిగినాయి అయితే ఎంటైర్ ఇప్పటి వరకు ఇప్పటి వరకు షెడ్యూల్ వచ్చిన తర్వాత కూటమి ఏర్పడిన తర్వాత ఒక్క కానిస్టేబుల్ని కూడా మార్చాల ఒక్క కానిస్టేబుల్ ఒక్క కానిస్టేబుల్ను కూడా ఎన్నికల విధులని అతిక్రమించారని ఒక్కరిని కూడా మార్చాలి ఒక్కరిని కాబట్టి ఒక్కరినన్నా సరే రెవెన్యూ లేదా ఇంకొకరు ఎవరిని టచ్ కూడా చేయలేదు ఎవరిని తీసారయ్యా అంటే పాప మా వాలంటీర్లు తీస్తున్నారు వాళ్ళని తీస్తేమొస్తుంది వాళ్ళు కాదు కదా సిస్టమ్ నడిపేది మరి సిస్టమ్ నడుపుతున్నటువంటి వారి మీద ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నారు ఇది ఒక ప్రశ్న సరే భారతీయ జనతా పార్టీ నాయకులు మాకు ఆ సీటు కావాలి మాకు ఈ సీటు కావాలి మాకు అక్కడ అయితే కరెక్ట్ మాకు ఇక్కడ అయితే కరెక్ట్ అని తోప్ తురుంకాన్స్ అంటాం తోప్ తురుంకాన్స్ అని చెప్పబడేటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధ వీరులల్లే ఏ మా రాజ్యం అది మా రాజ్యం ఇది ఇక్కడ మేము అక్కడ మేమే ఏయ్ మేం చెప్పినట్టు మీరు ఎనాలి ఏయి మేం చెప్పినట్టు మీరు వినాలి ఇలా చెప్పి వచ్చేటువంటి వీరులందరూ కూడా కనీసం కనీసం ఒక్క కానిస్టేబుల్ కూడా మార్చలేదు బీజేపీని కలుపుకుంది ఎందుకండి ఎందుకు కలుపుకున్నారు ఈ కూటమిలో వాళ్ళు ఎందుకు కలుపుకున్నారయ్యా అంటే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు వేగంగా వ్యవహరిస్తారు చాలా వారి స్పీడ్ని తట్టుకోవాలి అని అంటే భారతీయ జనతా పార్టీ ఉంటే ఎవరైతే విధులని అతిక్రమించేటువంటి వాళ్ళు నిబంధనలు అతిక్రమించేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి బాగుంటాయి అనేటువంటి ఉద్దేశంతో బలం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నష్టమైనప్పటికీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు కలిపారు కలిపితే ఏం జరిగిందండి ఏం జరిగిందండి అదండి జరిగింది అయితే సరే ఇది ఒక అంశం ఇది చాలా లెంగ్గా డిస్కస్ చేసుకోవచ్చు చాలైన సబ్జెక్ట్ చాలా ఉండే వాటిలో ప్రజల దగ్గర మనకంటే చాలా ఇంకెక్కువ ఉన్నాయి మరి వీటితో పాటు తెలుగుదేశం పార్టీ కూడా జనసేన పార్టీ కూడా ఈ రెండు పార్టీల దగ్గర ఒక లోపం జరుగుతుంది ఆ లోపం ఏంటంటే వీళ్ళిద్దరూ సమన్వయంగానే ఉంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆ సమన్వయ కూర్పులోకి రాలేకపోతుంది ఆ సమన్వయం కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటువంటి పరిస్థితి ఉండలేకపోతుంది కలిసి ఒక ఐడియాని ఒక విధానాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి కనపట్టలేదు ఒక మాటని ముగ్గురు ఒకటే మాట మాట్లాడేటువంటి పరిస్థితి కనపట్టలేదు వీరు కూడా మాట్లాడతారు వారు ఒకటి మాట్లాడతారు వారు ఇంకోటి మాట్లాడతారు ఇది జరుగుతున్నటువంటి ఒక బిగ్ కన్ఫ్యూషన్ ఈ పరిణామ క్రమంలో వీళ్ళ మధ్య సఖ్యత ఎంతవరకు ఉన్నది అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది సరే ఇదొక ఎపిసోడ్ ఇక్కడ ఇక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించి మరొక ఇబ్బందికరమైనటువంటి అంశం ఏంటంటే తెలుగుదేశం జనసేన పార్టీలో ఎవరికైతే సీట్లు ఇవ్వలేకపోయిందో ఎవరికైతే ఆశించినటువంటి వాళ్ళకి వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆశించినటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వలేకపోయిందో ఆ నాయకత్వాన్ని పిలిచి ఆ నాయకత్వంతో మాట్లాడేటువంటి విధానం లోపించింది లేక ఆలస్యమైంది దీనికి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సరే ఇందులో సీటు ఇవ్వలేకపోతే వాళ్ళు ఎవరైనా సరే ఒక ఐదు సంవత్సరాలుగా కష్టపడి యుద్ధం చేసి పోరాటం చేసి ధర్నాలు చేసి అనేక కేసులను ఎదుర్కొని ఆర్థికంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ క్యాడర్తో మమేకమయ్యి సమయాన్ని పార్టీకి వెచ్చించి మరి ఇంత కష్టపడినటువంటి ఒక పార్టీ నాయకుడి విషయంలో అది తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు కష్టపడినటువంటి ఆ నాయకుల్ని పిలిచి ఈ ఈ సమయానికి ఇవ్వలేకపోతున్నాము భవిష్యత్తు బాగుంటుంది అని మాట్లాడి వాళ్ళని ప్రేమతో హక్కులు తీర్చుకొని చెప్పి పంపిస్తే కాదనేటువంటి నాయకుడు కాని విమర్శించేటువంటి నాయకుడు కానీ కాదని పార్టీ మారేటువంటి నాయకుడు కానీ ఒక్కరు కూడా ఉండరు వారిని అలా పిలిచి మాట్లాడేటువంటి విషయంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ కావచ్చు ఎందుకనో కొంత దూరంగా అంటే చంద్రబాబు నాయుడు గారు కొంత ప్రధానమైన ప్రధానమైనటువంటి నాయకుల విషయంలో ఆయన మాట్లాడున్నారు కానీ మిగిలినటువంటి నాయకుల విషయంలో కూడా వారు అడుగులు వేస్తే బాగుండేది మాట్లాడుంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉంది కానీ ఎందుకనో ఇప్పటి వరకు ఆ స్థాయిలో వాళ్ళని దగ్గరికి తీసుకునేటువంటి పరిస్థితులు మాట్లాడేటువంటి పరిస్థితులు కనపడకపోవటంతో అక్కడ కింద గ్రౌండ్లో మౌత్ టాక్ మొదలవుతుంది ఏమని ఈ కూటం వలన జరిగింది ఇది ఇక్కడ ఇవ్వపోవటం వల్ల ఇక్కడ వేయడం వల్ల నష్టం జరిగింది అక్కడ ఆ సీటు ఇవ్వపోవడం వల్ల వాళ్ళ వల్ల నష్టం జరిగిద్ది అక్కడ అతను వ్యతిరేకిస్తున్నాడు వాళ్ళ వల్ల నష్టం జరిగిద్ది ఇక్కడ అతను వ్యతిరేకిస్తున్నట్టు వేల వల్ల నష్టం జరిగిద్ది అక్కడ అతను వ్యతిరేకిస్తున్నాడు అతను వల్ల నష్టం జరిగింది ఇలాంటిది పార్టీ లీడర్లు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అట్లా పెరుగుతూ ఉంది మరి అలాంటిది కంట్రోల్ చేయాల్సింది ఎవరు కూటమికి పెద్ద కూటమి అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యూహం చేయాలి పవన్ కళ్యాణ్ గారు వ్యూహం చేయాలి బీజేపీకి పెద్దగా వాళ్ళు కష్టపడిన వాళ్ళు కాదు వాళ్ళు ఎవరు యుద్ధాలు చేసిన వాళ్ళు వాళ్ళు కాదు వాళ్ళెవరో దీని గురించి పోరాడినటువంటి వాళ్ళు కాదు కలిసి వచ్చింది అదృష్టం సీట్లు వచ్చినాయి నుంచుందాం జరిగే జరిగింది అనేటువంటి భావనతో వారు వారి ప్రయాణం వాళ్ళు కొనసాగిస్తున్నారు ఇలాంటి అనేక పరిస్థితులని అనేక అంశాలని మనం గమనించినప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ ఒకవైపు అయితే రఘురామకృష్ణం రాజు విషయంలో సీటుని ఎలా చేయలేకపోయారు అనేటువంటిది ఏదైతే భావన ఉందో అది ఎంపీగా నరసాపురం సీటుని బీజేపీ వాళ్ళు ఇస్తామని చెప్పి అది తీసుకొని బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇస్తే ఆ సీటుని జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపట్టడంతో లేదా అక్కడ పార్టీలో ఉన్నటువంటి బీజేపీని అడ్డుపట్టడంతో ఆ సీటు ఇలాకపోవటంతో అంటే బీజేపీ నాయకత్వం ఇటు టీడీపీ జనసేన వైపు ఉందా లేక వైసీపీ వైపు ఉందా అనేటువంటి ఒక అనుమానానికి అనేక విధాలుగా కారణమవుతుంది ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఇందుట్లో ఇంట్లో ఇల్లాలు అంటే ఎవరు వంటింట్లో ప్రియురాలు అంటే ఎవరు అనేటువంటి దాని విషయంలో ప్రజలకి చాలా స్పష్టత ఉంది ఎవరు ఏంటి వాట్ ఈజ్ వాట్ అని అంటే నేను అంటుంది విమర్శ కాదు కానీ పార్టీ ఒక అధినాయకత్వం డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా ఓపెన్గా వెళ్ళాలి అంతేకాని మరొక విధానంతో వ్యవహరించడం అనేది ఇబ్బందిగా ఉందనేది జరుగుతున్నటువంటి చర్చ